హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి సాగర్ వ్యూ ఎంత బాగుందో. ఈ మధ్య 2-3 డేస్ బ్యాక్ మా తమ్ముడు ఫ్రెండ్స్, ఇంకా వేరే వాళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు. మేము వెళ్ళలేకపోయినా ఇక్కడ ఉన్నాం కాబట్టి. అప్పుడు మేము సమ్మర్లో వెళ్ళినాం, చాలా రోజులైంది చూసి చూడలేదు అని సమ్మర్లో వెళ్ళినాం. కాకపోతే సమ్మర్ అప్పుడు ఇలా వాటర్ ఉండదు కదండి, మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడే ఇట్లా గేట్స్ తెరుస్తారు కదా, సో చూస్తుంటే సూపర్ హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే సమ్మర్లో ఏం లేవు, జస్ట్ చూడండి ఎట్లా మొత్తం ఎండిపోయింది, కొంచెం కొంచెమే వస్తున్నాయి అప్పుడు వాటర్. ఇది మేము వెళ్ళిన వీడియో చూడండి, ఇలా కొంచెం మొత్తం ఎండిపోయి ఉంది, స్లోగా వెళ్తున్నాయి. ఏదో చూడాలి అన్నట్టు వెళ్ళినాం మేము అప్పుడు. ఇప్పుడైతే చెప్పని అవసరం లేదు, ఎట్లా నాగార్జున సాగర్ అంటే ఇది అన్నట్టు కనిపిస్తుంది. వ్యూ కూడా ఇట్లా వెళ్తుంటే సూపర్ అనిపిస్తుంది కదా, పచ్చగా ఇట్లా గ్రీన్ ఇదిగా సూపర్ అనిపిస్తుంది నాకైతే. డ్యామ్ గేట్స్ ఓపెన్ అండి. నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుండడంతో సాగర్ రిజర్వేషన్ నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం మొత్తం పెరిగిపోయింది. దాంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తేశారు తెలుసా. నాగార్జున సాగర్కు భారీగా వరద వస్తున్న నేపథ్యంతో 14 గేట్లను ఎత్తేశారు, నీటిని విడుదల చేస్తున్నారు కూడా. క్రమంగా గేట్లను ఎత్తేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు లోతట్టు ప్రాంతాల్లో, అక్కడ ఉన్న ప్రాంతాల్లో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.